దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం తన పిల్లలైన ఇజ్రాయేలీల గురించి ప్రభు పలుకుతున్న వాగ్దానం. అప్పటి వరకు వారున్న పరిస్థితి ఎలాంటిదంటే, మొదటి అధ్యాయంలో 4వ వచనంలో చెప్తాడు, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినాయి అంట, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేసినాయి అంట, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి అంట. అంటే ఒక సమస్య పోతే మరొక సమస్య, ఆ సమస్య పోతే మరొక సమస్య, అది పోతే ఇంకొక సమస్య, ఇలా ఒకదాని తర్వాత ఒకటి తమ మీదకి వచ్చి వారిని ఎంతగానో కృంగతీసిన పరిస్థితి. అలా కృంగతీసిన పరిస్థితుల్లో ఉండగా వారు చాలా వేదన పడిపోతున్నారు, నలిగిపోతున్నారు. అలా నలిగిపోతున్న సమయంలో దైవజనుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుని వాక్కులు వారికి ప్రత్యక్షమై వారితో 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే ఇన్నాళ్ళు ఒకవేళ మీరు ఎలాగైనా ఉండేవ్వండి, ఇన్నాళ్ళు మీరు ఎలాగైనా జీవించండి, అయితే వాటి పర్యవసానం మీరు అనుభవిస్తూ వచ్చారు. ఒక సమస్య పోతే మరొకటి, అది పోతే మరొకటి, అది పోతే మరొకటి, ఈ విధంగా మిమ్మల్ని కృంగతీసి భయభ్రాంతులను చేసి బాధ పెడుతున్నాయి కదా. ఇప్పుడైనా సరే, కనీసం ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని వైపుకు మనం తిరగాలి అని చెప్తున్నారు. మనఃపూర్వకంగా దేవుని వైపు తిరిగితే ఆ దేవుడు ఎలాంటి వాడంట, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన చెయ్య ఉద్దేశించిన కీడు చేయక ఆయనే పశ్చాత్తాపడతాడంట. కనుక దేవుడు ఆయన చెయ్యాలి అనుకున్న కీడు చేయకుండా ఆయన పశ్చాత్తాపడాలి అంటే మనం ఆయన వైపు ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు ఆయన వైపు తిరిగి ప్రార్థించగలిగితే మన దేవుడు కరుణావాత్సల్యం కలిగిన వాడు. ఆయన చాలా శాంతమూర్తి, చాలా కృప కలిగిన వాడు. అలా చేయగలిగితే ఖచ్చితంగా దీవెన మనకు అనుగ్రహిస్తాడు, కీడును దూరపరుస్తాడు, ఆయన మనస్సు మార్చుకుంటాడు. కనుక అలా చేయమని దేవుడు ఇజ్రాయేలీయులకు చెప్పినప్పుడు వారంతా దేవుని వైపుకు తిరిగారు, కన్నీళ్లతో ప్రార్థించడం ప్రారంభించారు. ఉపవాసం ఉండి కన్నీళ్లతో వారు ప్రార్థించగా వారి ప్రార్థనలు వారి మొరలు దేవుడు విన్నాడు. విన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, మీరిక ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. మీరిక ఉత్సహించండి, దేవుడిని బట్టి సంతోషించండి. ఆయన ఏం చేయబోతున్నాడో చెప్పన, తన నీతిని బట్టి, తన మంచితనాన్ని బట్టి ఆయన మరలా తొలకరి వర్షం మీకు అనుగ్రహించుతాడు, వాన మరలా కురిపిస్తాడు. పూర్వం ఎలాగైతే ఉందో అలా పూర్వం ఉన్నట్లుగా మీకు ఏ సమయంలో కురవాల్సిన వర్షం ఆ సమయంలో కురిపిస్తాడు. అంటే దీని అర్థం ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగిస్తాడు. పూర్వకాలం ఏ క్షేమస్థితిలో ఉన్నారో ఆ క్షేమస్థితి మరలా మంచి రోజులు మీకు వచ్చేటట్టుగా చేస్తాడు. కొట్లు ధాన్యంతో నిండుతాయి, కొత్త ద్రాక్షారసం, కొత్త తైలం గానుగుల నుండి పొర్లి పారేటట్టుగా. ఇంతవరకు తినడానికే ఇబ్బంది,
అలాంటి పరిస్థితుల్లో పొర్లి పారే పరిస్థితిని అలాంటి సమృద్ధిలోకి దేవుడు నడిపిస్తాడు. అలా నడిపించి ఆయన చేసే కార్యం ఏంటో చెప్పన అప్పుడు అంత సమృద్ధిలోకి నడిపించి అలా సంతోషింప చేసినప్పుడు కడుపారా తిని తృప్తి పొంది మనమంట ఇంత వింత కార్యాలు చేసిన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి మనం ఆయనని స్తుతించే వారిగా చేస్తాడంట. ఆయన స్తుతించే వారిగా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు అలా జరగాలి అంటే మనం ఆయన వైపు తిరగాలి. ఆయన అంటున్నాడు ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మిడతల్ని గొంగల పురుగుల్ని పసర పురుగుల్ని చీడ పురుగుల్ని వాటన్నిటినీ కొట్టివేసి ఇన్నాళ్ళు ఎంతైతే అవి తినేసి మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని మీ ఐశ్వర్యాన్ని ఎంతైతే మిమ్మల్ని తిని బాధ పెట్టినాయో వాటన్నిటినీ మరలా తిరిగి మీకు కోల్పోయిన ఆనందం కోల్పోయిన ఐశ్వర్యం కోల్పోయినవన్నీ తిరిగి మరలా మీకు వచ్చేటట్టుగా చేస్తాను. ఇక ఎప్పటికీ నా జనులు సిగ్గుపడనివ్వను. నేను ఎంత అద్భుతమైన వాగ్దానం. కనుక ఈ వాగ్దానం నెరవేరాలంటే ఇప్పుడైనా ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరుగుదామా? ఇప్పుడైనా సరే కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామా? ఖచ్చితంగా మన దేవుడు కరుణావాత్సల్యం కలిగిన వాడు, జాలి గల దేవుడు, శాంతమూర్తి. మన జీవితాల మీద జాలి పడతాడు, కోల్పోయినవన్నీ తిరిగి మనకిస్తాడు, కోల్పోయిన సంతోషం ఆనందం తిరిగి మనకిస్తాడు. ఇక మనం ఉత్సాహంగా సంతోషంగా మనం ఉండొచ్చు. పూర్వకాలం ఉండిన దానికన్నా మంచి రోజులు మనకు వచ్చేటట్టు చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ జీవితంలో ఖచ్చితంగా మరల మంచి రోజులు వచ్చునుగాక. కోల్పోయినవన్నీ తిరిగి మీరు పొందుదురుగాక. మీ జీవితంలో మహా ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. అట్టి కృపను ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు కోల్పోయిన ఆనందం, కోల్పోయిన ఐశ్వర్యం, కోల్పోయిన సమృద్ధి సమస్తము వారికి సమృద్ధిగా మీరు అనుగ్రహించి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరులని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.